नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रस्तुतम मनं चूसुकुंटे अंदर मोबाइल्स एकैक याप एदैना उंदंटे टिक्टाक कुवैट वाड़ुतू उन्न याप्ललो नंबर वन स्थानंलो निलिचिंदी। ताजागा कुवैट प्रमुख महिला मरियु मरोक अम्मायिनी अदुपुलोकी तीसुकोवालनी कुवैट पब्लिक प्रासिक्यूशन आदेशालु जारी चेसिंदी। अलागे ओक इद्दरु महिलालु चेसिन नेरं एमिटंटे ई ओक इद्दरु महिलालु प्रजा नैतिकतलनु उल्लंघिंची टिक्टाक लोनी ఒక ప్రోగ్రామ్ లో కనిపించారు। అలాగే కువైట్ లో ఈ మధ్య కాలంలో టిక్టాక్ వినియోగం బాగా పెరిగింది। ఇందులో మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ప్రచారం అవుతూ ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది। అలాగే కువైట్ లో ఉన్న చాలా మంది కువైటి పౌరుల అభిప్రాయం ఏందంటే కువైట్ లో ఉన్న అతి పెద్ద చెత్త యాప్ ఏదైనా ఉందంటే టిక్టాక్ అని చెప్పేసి వారు తెలుపుతూ ఉన్నారు। అలాగే ఇప్పటికే వేల మంది భారతీయులు తెలుగువారు మనం చూసుకుంటే టిక్టాక్ లో వీడియోలు చేస్తూ ఉన్నారు। అలాగే వీడియోలు చేసేటప్పుడు కువైట్ చట్టాలను అనుసరించి ప్రజా విలువలకు హాని కలిగించే విధంగా ఉండకూడదని చెప్పేసి అధికారులు వెల్లడించారు। అలాగే టిక్టాక్ లో మనం చూసుకుంటే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం, అసభ్యకర పదజాలం, అలాగే ఒకరిని ఒకరు కించపరుచుకోవడం, అవమానపరుచుకోవడం, అలాగే ఇతరుల పరువుకు భంగం కలిగించే విధంగా వీడియోలు చేస్తూ ఉన్నారని చెప్పి తాజాగా ఒక నివేదికలో తేలడం జరిగింది। అలాగే దీనిపైన కువైట్ లోని కువైటి పౌరులు కూడా మండిపడుతూ ఉన్నారు। ఈ యొక్క టిక్టాక్ యాప్ వల్ల పిల్లలు కూడా చెడిపోతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు। కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని కువైట్ లో టిక్టాక్ వీడియోలు చేస్తూ ఉంటారు। కాబట్టి చేసేటప్పుడు చాలా జాగృతగా ఇది చేయండి అన్న, కాబట్టి అందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా సరే కువైట్ లో ప్రస్తుతం ప్రవాసులు ఏ ఒక్క చిన్న తప్పు చేసినా సరే అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు। కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగృతగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్।